హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను ఎలక్కాయ పచ్చడి చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎలక్కాయ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మనం పచ్చడి రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ ఎలక్కాయ తీతీగా పుల్లపుల్లగా ఒకరొకరుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలక్కాయ ఇది వేగించి ఫ్రెండ్స్ లైట్గా కొంచెం వాటర్ పోసుకుందాం. ఫ్రెండ్స్ ఎలక్కాయ మగ్గితే వాటర్ పోయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. కొంచెం పచ్చిగా ఉంది కనుక వాటర్ పోసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మగ్గాలు కనుక మెత్తగా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. గట్టిగా ఉంది కనుక కొంచెం వాటర్ పోసాను నేను. కొంచెం ఉడకాలి, ఒక అల్లంగానే మెత్తగా అయిపోవాలి ఫ్రెండ్స్. ఇంకొక 5 నిమిషాలు పట్టుద్ది. చూడండి, మా అమ్మ కాలంలో బాగా చేసుకుని తినేవాళ్ళం. అదైతే ఇదే ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. తిట్టం కూడా ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. చింతకాయ పచ్చడి అంటారు ఫ్రెండ్స్.
కార్మికు సరిపడా. తాలింపులు ఫ్రెండ్స్, రెండు స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపులు. ఎండుమిర్చి కరివేపాకు సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేట్ కావాలి బాగుంటుంది. కొంచెం మీడియం పెట్టుకున్నామంట ఫ్రెండ్స్, వేగింది ఫ్రెండ్స్ తాలింపు, వేగింది తాలింపులన్నీ. వెలక్కాయ పచ్చడి వేసుకుందాం ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్, వెలక్కాయ పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ వేసుకున్నాం ఫ్రెండ్స్. హాయ్ అండి, తెలుగు వంటల అమ్ములయ్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను వెలక్కాయ పచ్చడి చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.